ज्वालू नल्ल जेंडा एगरेयडम स्वयं राष्ट्र में मुख्यमंत्री धर्ना चेयडम यावत् एमएलएलंता धर्ना चेयडम नर को प्रजु अन्न बेटे रईत बे अन्न सुख अन्नदाता सुखंगा उजु एवर अन्न बेड़ते अन्नदाता सुखी भवंट अट्ला अन्नमो रामचंद्र नीचे तेलंगाणा देशा अन्न बेटे स्थाई की अना आर ने मे पोराटे मोडी गारी मूड़ी అందుకోసమే కల్లుండి కల్లుండి చూడలేని కబోదులుగా బీజేపీ నాయకులు వివరిస్తా ఉన్నారు చెవులుండి వినలేని బండ బీజేపీ లాగా ఉంది మరి పీస్ గోయలేమో గోల్మాల్ గోయరే గోల్మాల్ గోయేశైండు ఆ గోయేష్ పీస్ గోయల్ గారికి ఆయుష్ నిండింది ఆయుష్ లేని పీస్ గోయల్ అడ్డగోలుగా మాట్లాడుతా ఉన్నాడు తెలంగాణ ప్రజలను నూకలు తినమని అవమానపరుస్తా ఉన్నాడు నూకలు తినడం తెలుసు మాకు నూకలు చెల్లించడం తెలుసు ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి బీజేపీని నూకేయడం కూడా తెలుసను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం 5వ తారీఖు నుంచి వరుసపెట్టి ప్రజలంతా రోడ్ల మీద నిరసనలు తెలియజేస్తా ఉన్నారు పంజాబ్ తరహాలో మా వరిని కొనుగోలు చేయండి లేకపోతే రైతులతో గోక్కున్నోడు కేసీఆర్ తో పెట్టుకున్నోడు ఎవరు మిగలలేరు గతంలో ఈ ప్రాంతంలో ఆర్మూర్ ప్రాంతంలో ఎర్రజన్న రైతులకు మేము బకాయిలు కావాలని అడిగితే ఆ రోజు మా రైతుల మీద కాల్పులు జరిపినటువంటి నాయకులు బుల్లెట్లు దించినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ కతమైపోయింది మళ్ళీ ఈ రోజు హైదరాబాద్ నగరంలో గతంలో చంద్రబాబు గారు కరెంట్ అడిగిన రైతులకు కాల్పులు జరిపితే ఆ నాయకుడు కూడా కతమైపోయిండు ఈ ప్రాంతంలో లేకుండా పోయిండు మొన్నటికి మొన్న పంజాబీలో మోడీ గారు 750 మంది రైతులను పొట్టన పెట్టుకొని పంజాబ్ రైతులకు నల్ల చట్టాలను వాపస్ తీసుకోవాలని 15 నెలలు రోడ్ల మీద దింపితే మోడీ కూడా పంజాబ్లో కతమైపోయిండు ఆ పార్టీకి బీజేపీ పార్టీకి పంజాబ్లో పంజాబ్ బీజేపీకి టూలేట్ బోర్డు పెట్టుకున్నారు రేపు రానున్న రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి బీజేపీ టూలేట్ బోర్డు పెట్టుకోబోతా ఉంది మోడీకి మూడింది మరి పీస్ గోయల్కు నూకల్ చెల్లితాయి అదే విధంగా ఈ జిల్లా ఎంపీ ఆయన నిన్న రైతులంతా రోడ్ల మీద ఉండి స్వయంగా నిజామాబాద్ ఎమ్మెల్యేలు మంత్రులంతా ధర్నా చౌకలో ధర్నా చేస్తుంటే 7 స్టార్ హోటల్లో ఆయన నిన్న మన ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేసుకుంటా జోకులు చేసుకుంటా ఫేస్బుక్లో మాట్లాడుతుండు కాబట్టి ఆయనకు ఒక లెక్కలు రావు అవగాహన లేదు ఫాల్స్ అండ్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎంపీగా మొదటి సంవత్సరం ముద్రపడ్డది రెండో సంవత్సరం బట్టవాజ్ బక్వాజ్ బడే జూటగా ఎంపీగా ముద్రపడ్డది ఇప్పుడు L3 లంగా లఫంగా లత్కోర్ మాటలు ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలకు ఆయన చెప్పే విధానానికి జరుగుతున్న తీరుకు అంతు పొంతు ఉండది ఆయన 83,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే 150,000 కోట్ల అవినీతి అంటాడు మిషన్ కాకతీయ 10,000 కోట్ల అయితే 25,000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు మిషన్ ఇయలా రైతు బంధుకు 50,000 కోట్లు ఇస్తే అసలు రైతు రుణమాఫీ రైతు మా బంధు జరగలేదని చెప్పి మాట్లాడతాడు ఈ విధంగా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా లంగా లత్కోర్ లఫంగా ఎంపీగా ఆయన మారిండు నిజామాబాద్ ఎంపీగా మేము మిమ్మల్ని ఈ ప్రాంత రైతులుగా ప్రశ్నిస్తా ఉన్నాం అయ్యా మరి నువ్వు ఎంపీగా గెలిచినా 5 రోజుల్లో పసుబోరు తెస్తున్నావు తెస్తా అని చెప్పి పట్టబగలే పారిపోయిన గజదొంగగా మారిపోయావు ఆర్మూర్ రైతులు కూడా నిన్ను ఉరికిచ్చి ఈ ప్రాంతం నుంచి కొట్టారు రానున్న రోజుల్లో వరి రైతులు కూడా ఉరికించి కొట్టొద్దంటే మరి 13,000 కోట్ల రూపాయలు మోడీ గారిని బతిమిలాడి మోడీ గారి కాళ్ళు మొక్కి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ వరి కొనుగోలు చేయాలని చెప్పి ఈ జిల్లా ఎంపీకి నేను తెలియజేస్తున్నా ఒకవేళ నువ్వు కనుక 13,000 కోట్లు లేకపోతే నీ టూరిస్ట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని అదేవిధంగా ఈ ప్రాంత నలుగురు ఎంపీలను ఆ RRR ను ఈ RRR ను తెలంగాణ రైతులంతా 12,739 గ్రామాల్లో బట్టలూడదీసి ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరికి వచ్చినాయి అది తొందరలోనే బీజేపీ పార్టీ ఇక్కడ శూన్యం కాబోతా ఉంది మళ్ళీ రానున్న ఎలక్షన్లో పంజాబ్ తరహాలోనే ఒక్క ఎంపీ కూడా మీకు రాకుండా ఒక ఎమ్మెల్యే కూడా గెలవకుండా తెలంగాణ రైతులతో బుద్ధి చెప్తారు రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు కాబట్టి రైతులను ఏడ్పియకండి రైతుల శాపం మంచిది కాదు ఎలక్షన్ రాగానే జై జవాన్ జై కిసాన్ అంటారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నై కిసాన్ అనే పార్టీ బీజేపీ పార్టీ ఇయ్యలా ఎన్నికలు రాగానే రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక రైతు లేనిదే రాజ్యం లేదంటారు కానీ ఎన్నికల తర్వాత రైతుల వెన్నుముక విరిచేది బీజేపీ పార్టీ అందరికీ తెలిసిపోయింది ఇక మీ ఆటలు సాగవు మీ యాక్టింగ్ సాగదు కాబట్టి అతి తొందరలోనే మీకు మూడింది ఈ హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రం
బీజేపీ అధ్యక్షులు ఆయన చిల్లర బూత్ చిల్లర పురాణం మాట్లాడతాడు సొల్లు పురాణం మాట్లాడతాడు ఇక్కడ వరిని కొనుగోలు చేసి డబ్బులు ఇయమంటే ఈ నిజామాబాద్ ఎంపీఏమో వరి కొనుగోలు చేయమంటే బూత్ పురాణం మాట్లాడతారు మీ సొల్లు పురాణంకు బూత్ పురాణంకు అతి తొందరలోనే మరి పులి స్టాప్ పెట్టబోతారు ఈ తెలంగాణ ప్రజలని చెప్పి తెలంగాణ రైతులని చెప్పి సందర్భం తెలియజేస్తూ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు చీము రక్తం ఉంటే మీరు తెలంగాణ ప్రజలను అవమానించినటువంటి పీఎస్ గోయల్ వైపా లేదంటే తెలంగాణ రైతుల పక్షాన తెలియజేయాల మీకు చీము రక్తం ఉంటే 13000 కోట్లు తీసుకురండి ఈ రైతులను ఆదుకోండి లేకపోతే ఈ రైతులే మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ రోజు ఆర్మూర్ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఆర్మూర్ పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున మరి బైక్ ర్యాలీ తీసి నల్ల జెండాలు ఎగరేసి ఆర్మూర్ నియోజకవర్గంలో జిల్లాలో కూడా 539 గ్రామాల్లో నల్ల జెండాలు ఎగరేసి బైక్స్ ర్యాలీ తీసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి తెలంగాణ నిజామాబాద్ జిల్లా ప్రజలకు రైతులకు కార్యకర్తలకు ప్రజాప్రతినిధులకు సర్పంచులకు ఉప సర్పంచులకు జెడ్పీడీసీలకు ఎంపీపీలకు ఎంపీడీసీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ.